చెప్తున్నారు ఉమా మహేశ్వర గారు ఏం చెప్తారో చూద్దాం ఉమా మహేశ్వర గారు నమస్కారం అండి అలాగే అలాగే నమస్కారం అండి ఉమా మహేశ్వర గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే లోకేష్ గారు గాని లేకపోతే మీరు గాని లేకపోతే మీ పార్టీలో అందరూ ఈ పదం వాడుతున్నారు ఏకంగా ఒక పార్టీ తయారు చేశారు జనంలో అది మారుమోగుతోంది ఆ మధ్య అక్కడ చిత్తూరులోనో ఎక్కడో ఆ పాట పెట్టొద్దని పోలీసులు కూడా కొంత హుకుం జారీ చేసినట్టున్నారు ఆఫ్ కోర్స్ తర్వాత తగ్గారనుకోండి ఇంత ఇదిగా అది ఎందుకు ఆ మానసిక స్థితి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద ప్రసంగాలు లేకపోతే సటైర్లు లేకపోతే పాటలు ఎందుకు మీరు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే సార్ అనేకమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయండి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రి అవకముందు పరిస్థితులు మనం చూసాం గత 10 సంవత్సరాల్లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాడో పార్టీ పెట్టినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ కానప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు ఆయన టికెట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఏ విధంగా ఉన్నాడో రాష్ట్ర ప్రజలు అలాగే మీడియా రాజకీయ నాయకులు అన్ని పార్టీ రాజకీయ నాయకులు కొంచెం డిటైల్ గా చూస్తున్నారు ఆయన పరిస్థితి ఏంటనేది ఆయన ఏ విధంగా తయారయ్యాడంటే ఎన్నికల ముందు 2019 మార్చి 15వ తారీఖు నాడు వివేకానంద రెడ్డి గారి మడ్రు దాన్ని సూపర్ స్కెచ్ చేసి దాన్ని ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చి ఆ రోజు 15వ తారీఖు సాయంత్రం కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా చెప్పాడు అనేది ఆ వీడియో విజువల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి అది ఒకసారి వేస్తే తెలుస్తుంది తర్వాత సిబిఐ ఎంక్వైరీలో ఏ విధంగా ఆ ఇష్యూస్ అన్ని దొరికినాయి అంటే ఎన్ని కూడా ఒక విపరీతమైనటువంటి మానసిక పరిస్థితి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి కార్యక్రమాలు మామూలు ఎవరు చేయలేరు ఇప్పుడు దాదాపు ఈ అంతర్జాతీయ తీవ్రవాదులు దొంగలు లేదంటే పెద్ద స్కామర్స్ వీళ్ళందరికీ కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉంటాయి దానికి సైకలాజికల్ గా ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క పేరు ఉంది అది వేరే విషయం అదే ఇది కూడా అలాంటి ప్రాబ్లమే ఉంది అనేది నిపుణులు చెప్తున్నారు లండన్ వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అనేది ఒకటి ఎందుకంటే సొంత ఎంపీనే రఘురామకృష్ణ ఎందుకంటే ఆయనే ఉదాహరణ ఈ వైసీపీ ఎంపీ ఏదైతే మీ పక్కన కూర్చున్నారో రఘురామకృష్ణరాజు గారు ఆయన్నే ఏ విధంగా హింసించారు సిఐడి సిపిసిఐడి పోలీసులు పెట్టి అనేది దాని మీద ఆయన ఏ విధంగా ఎంపీని విచారించే ఎంపీని హింసించారనేది మనం చూసాం థర్డ్ డిగ్రీ ఏ విధంగా అది కూడా థర్డ్ డిగ్రీ కూడా లైవ్ లో అంటే ఇప్పుడు కొట్టించడం వేరు ఇప్పుడు నా మీద కోపం ఉంటే మీరు నన్ను కొట్టిస్తారు లేదంటే ఆ మనస్తత్వం ఉంటే ఏదైనా చేపించవచ్చు అది వేరే విషయం కానీ ఆ లైవ్ లో చూస్తాం అనేది పరాకాష్ఠ అనమాట అంటే ఆ పరాకాష్ఠ మెంటాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని అంటే నా ఉద్దేశం మరి ఆ వివేకానంద రెడ్డి గారిని కూడా ఇలాగే చూసారా ఇవన్నీ కూడా ఉన్నాయి లైవ్ లో ఈ విధంగా రఘురామకృష్ణరాజు గారు చూసింది అలాగే వివేకానంద రెడ్డి గారితో కూడా చూసారా అనేది కూడా కొన్ని ఫోన్లు బ్రేక్ చేస్తే గానీ తెలియదు వాస్తవం అండి ఇది మీరైనా నేనైనా ఇంకోళ్ళని నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఎందుకంటే ఆయన పోరాటం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు ఆ వీడియోలు ఆ ఫోన్ నెంబర్లు ఆ టవర్ లొకేషన్స్ అన్ని ట్రేస్ చేయమని అవన్నీ బయటకు వస్తే ఎవరు లైవ్ లో చూసారో కూడా బయటకు వస్తుంది ఇన్ని ఎలాగంటే జరుగుతున్నటువంటి పరిణామాలను మనం మనకు నచ్చినా నచ్చకపోయినా వినసొంపుగా ఉన్నా లేకపోయినా మనం వాస్తవాల్ని నమ్మాల్సిందే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు చట్టం 191 యాక్ట్ ప్రకారం ఏ విధంగా కాన్స్టిట్యూషన్ చెప్తా ఉందని చెప్పారు అది వాస్తవం అది ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధాని కానీ ఒక కేంద్ర మంత్రి కానీ అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆ స్థానాల్లో ఆ పరుగుల్లోకి
అనర్హులు అనేది ఉంది. మరి దీన్ని ఇతను ఇతను మానసిక స్థితి కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి కూడా అట్లాగే మ్యాచ్ అవుతా ఉంది. మ్యాచ్ అవుతున్నప్పుడు సరైనటువంటి టెస్టులు ఏదైనా ఒక మంచి టెస్టులు గనుక చేస్తే అసలు ఈ ప్రజలకు ఉన్నటువంటి ఈ భావన నిజమా కాదా, నిజమైతే మరీ మంచిది, నిజం కాకపోతే ఆయన ముఖ్యమంత్రిగా హ్యాపీగా ఐదు కోట్ల మంది రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఏ మానసిక రుగ్మతలు ఏ మానసికమైనటువంటి సైకలాజికల్ డిజాస్టర్లు లేదంటే ఈ ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు చేస్తే మంచిది కదా అందరికీ, 5 కోట్ల మందికి మంచిది. లేదు ఏదన్నా డయాగ్నోజ్ అయింది అనుకోండి, ఇష్యూ డయాగ్నోజ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక దానికి ఒక మెడిసినో లేదంటే దానికి ఏంటి సొల్యూషనో ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మంచిది, ఆయన కుటుంబానికి మంచిది, రాష్ట్ర ప్రజలకి మంచిది. నిజమైతే ఒకటి, నిజం కాకపోతే ఒకటి. కాకపోతే దీంట్లో చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% వాస్తవం. ఒక వార్డు మెంబర్ అయినా, ఒక కుటుంబ పెద్ద అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండకూడదు. ఉంటే ఆ సమాజానికే చేటు. అది ఎప్పుడు ఎవడి చేతిలో, ఇప్పుడు పిచ్చోడి చేతులు రాయి ఉందనుకోండి, ఆ రాయి పెట్టి ఆడే కొట్టుకుంటాడు. లేదంటే ఆ పిచ్చోడు ఎవరి మీద కాసాడు తెలియదు, మీ మీద కాస్తాడా నా మీద కాస్తాడా, లేదంటే ఆ రాయి పెట్టి వాడే తలపాములు కొట్టుకుంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్ని మనం చూశాం, చాలా గతంలో ఎన్ని చూశాం కాబట్టి అటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్త పడాలి. కాబట్టి ఎన్నిట్లు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశము ఇది, అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఉమా గారు, దీంతో పాటు గడిచిన 4 రోజులుగా తిరుమల కొండ కాలువటకి వెళ్లే మార్గంలో చిరుత పులులు దాడి, ఆ కాలి మార్గం నిర్మానుష్యమైపోయాడు, ఎవరు వెళ్ళట్లా ఇప్పుడు నడిచి ఎవరు వెళ్ళడంలా కొండెక్కట్లా. సో అది ఎందుకు జరిగింది, చిరుత పులులు ఎందుకు అడవిని వదిలి జనంలోకి వస్తున్నాయి అనే దాని మీద మీ ఇద్దరు ఏదో కొత్త సిద్ధాంతం ఒకటి ప్రకటించారు నిన్న మొన్న, అదేంటో కూడా చూద్దాము చిన్న బ్రేక్ తర్వాత.